అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అమెరికా మొగుడి బ్రహ్మచర్యం. కథలోకి వెళ్ళబోయే ముందు, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా. సుమతి సదాశివరావు దంపతుల గురించి చెప్పాలంటే కటిక పేదరికం వేరుదే. ఉండటానికి సొంత ఇల్లు కానీ తినటానికి సరైన తిండి కూడా లేనటువంటి కుటుంబం వేరుది. సదాశివరావుకి అమ్మా నాన్నల ద్వారా వచ్చిన ఒక్క పైసా ఆస్తి అంటూ కూడా ఏదీ లేదు సరికదా. సుమతి కాని కట్న కానుకలు కూడా తీసుకొచ్చింది ఏమీ లేవు. సదాశివరావుకి పైగా ఒంట్లో బాగోదు. నెలలో వారం రోజులు ఉద్యోగానికి వెళ్తే మిగతా 3 వారాలు ఇంట్లో ఉండటమే. దాంతో ఆ వచ్చే ఆరాకొరా జీతంతో అంత చిన్న ఒక్క గది పోర్షన్కి అద్దె కట్టుకుంటూ ఇక ఆ కాస్త ఇది చేసుకొని వచ్చేపాటికి 1 వారం 10 రోజుల పాటు కడుపు నిండితే మిగతా 3 వారాలు పొయ్యిలో పిల్లి పడుకోవాల్సిందే. అలాంటి స్థితిలో ఉన్నారు వీళ్ళు. ఇక సుమతి విషయానికి వస్తే, సుమతి ఆరోగ్యంగానే ఉన్నా నాకు చదువు లేదు, లోకజ్ఞానం లేదు, తెలివితేటలు లేవని ఇంటి పని వంట పని చాతై కూడా ఏ మిషనో కుట్టుకొని ఇంకేదో చేసుకోవచ్చు అనేది ఆలోచించేలాంటి ఇల్లాలు కాదు. చిచ్చి, మావలాంటి వాళ్ళు అలాంటి నేలవారి పనులు చేయటం ఎలాగా. ఇంట్లో నుంచి నేను గుట్లు బయటకు రాకుండా సంసారం నడుపుకొచ్చే ఇళ్ళాలననే, పనులు చేసే ఆడవాళ్ళందరూ ఏదో బజారు రకాలైనట్టు ఇళ్లల్లో 4 గోడల మధ్య ఉండే తనలాంటి వాళ్ళంతా మాత్రమే పతివ్రత ఇళ్ళాళ్ళన్నట్టు కూర్చొని ఉపోద్ఘాతాలు ఇచ్చి నోట్లో 4 కదలకుండా మాటలు చెప్పుద్ది సుమతే. ఈ దరిద్రానికి తోడు వీళ్ళకి భార్యాభర్తలు ఒకచోట ఉంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు చెయ్యేసుకోరా, వేసుకున్నప్పుడు భార్య గర్భవతి అవదా, అయినప్పుడు పిల్లలు పుట్టరా అన్న సామెతగా గవర్నమెంట్ వాళ్ళు ఒకవైపు నుంచి తలకాయలు కొట్టుకొని పిల్లల్ని కనకండ్రా నాయన స్తోమతకి మించి అధిక సంతానమే దేశ భవిష్యత్తుకి చేటు తెస్తుందిరా నాయన, కుటుంబాల్లో ఎదుగుదలలు లేకుండా పోతున్నాయి, పిల్లలకి సరైన భవిష్యత్తు ఇవ్వలేకపోతున్నామని కొట్టుకున్నప్పటికీ ఇద్దరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా అంతా బాగోలేని మొగుడితో కాపురం చేసి కూడా గుట్టు చెడని ఇల్లాలుగా 4 గోడల మధ్య ఉండే సుమతి 3 ఆడపిల్లల్ని కనేసిందే. పెద్దమ్మాయి పేరు గౌతమి, 2 అమ్మాయి పేరు మంజుల, 3 అమ్మాయి పేరు ఆరాధ్య అనే పేర్లు పెట్టుకున్నారు. చూడటానికే 3 అమ్మాయిలు బాగానే ఉంటారు. ఓ అందగత్తెలు కాదు, అనాకారులు కాదు. అమ్మా నాన్నల్ని పట్టే కదా ఎవరికైనా పోలికలు వస్తాయి. ఇక పిల్లలు పుట్టారు లగ్గా ఎత్తో వీళ్ళకి ఇంటద్దె కట్టడానికి డబ్బులుండవు. వాళ్ళని ఎలా పెంచాలి, ఎలా చదివించాలి, మగపిల్లల పోనీ చెడ్డి వేసి చొక్కా వేయకుండా పెంచటానికి ఆడపిల్లలాయా కడుపుకు తిండి పెట్టాలి, ఒంటికి బట్ట ఇవ్వాలి, కాస్తో కూస్తో వాళ్ళకి 4 అక్షర జ్ఞానం అంటూ నేర్పించాల్సిన బాధ్యత అమ్మా నాన్నలుగా వీళ్ళ మీదే కదా ఉందే. అంతా దాంట్లో కూడా సుమతి ఉన్న పనిని కూడా, ఆ ఉన్న ఒక్క గదిలో పనిని కూడా పెద్దమ్మాయి మీద, 2 అమ్మాయి మీద, 3 అమ్మాయి మీద వరుసగా వదిలేయటం తప్ప అంతకు మించి పడుకున్న మంచం మీద నుంచి లేవదేమో. కానీ సదాశివరావు నెల మొత్తం మీద 10 రోజులు ఉద్యోగానికి వెళ్తే 20 రోజులు ఏదో ఒక రోగమనో, జ్వరం వచ్చిందనో, ఒంట్లో బాగాలేదనో, తలకాయ నొప్పనో, కాలు నొప్పనో, మెడకాయ నొప్పనో, చేయి పట్టిందనో, మెడకాయ లాగుతుందనో, ఏంటో వింత వింత రోగాలన్నీ చెప్పి మరీ 20 రోజులు మంచమెక్కి పడుకుంటాడు. అంతా దాంట్లో తినటానికి తిండుండేది కాదు. గంజి కాసుకొని తాగటం, రేషన్ బియ్యంతో గడిపికి వెళ్ళిపోవటం, అది కూడా గతిలేని రోజున పస్తులు పడుకోవటం, చివరికి ఎక్కడైనా సరే ఒంటి నిండా కట్టుకోవటానికి గుడ్డకైనా ప్రాప్తం ఉంటుంది. ఆడపిల్లలకి చినిగిపోయిన గుడ్డలు అతుకులు వేసుకొని వాటికి చెప్తే చండాలంగా ఉంటుంది, ముళ్ళు వేసుకొని ఆ బట్టలు వాటిని కట్టుకోవటమే పిల్లలు. దౌర్భాగ్యం, దరిద్రం, దీనత్వం, చండాలత్వం అనే అన్నీ చూస్తూనే పెరిగారు వాళ్ళు. ఎంత దాంట్లో వీళ్ళని పెద్ద పెద్ద చదువులు చదివించే స్తోమత మనకి ఎలాగూ లేదు కాబట్టి పిల్లలకి కరెక్ట్గా 6-7 ఏళ్ల వయసు వచ్చేపాటికి తీసుకెళ్ళి
తీసుకెళ్లి గవర్నమెంట్ స్కూల్లో వేస్తే వీళ్ళ కులాలకి గవర్నమెంట్ వాళ్ళ పథకాలు కాస్త ఏడ్చి దాంతో గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీ భోజనం, ఫ్రీ బట్టలు, ఫ్రీ బుక్స్ ఇవ్వటంతో వీళ్ళు పిల్లల్ని అందులో పడేసి చదివించడం మొదలుపెట్టారు. అలా పెద్దమ్మాయి 10th class ఇహైపోయింది. ఇంకా సదాశివరావుకి ఇంటర్కి ఫీజులు కట్టేంత లేదో. రెండో అమ్మాయి మంజులది 10th అయిపోయింది. మూడో అమ్మాయి ఆరాధ్య మాత్రం 10th అయిన తర్వాత ఇంటర్ వరకు మాత్రం ఆ రోజున ఏదో దానదృష్టం బాగుండి ఎవరో స్కూల్కి ఒక మహానుభావులు పిల్లలకి ఏదో పుట్టినరోజు సెలబ్రేషన్లని చేయటానికి వస్తే నేను చదువుకుంటానంటే ఆ అమ్మాయి గవర్నమెంట్ స్కూల్ కాలేజీలో ఇంటర్మీడియట్ ఫీజు వరకు మేము కడతామని వాళ్ళు 2,000 3,000 కడితే ఇక వాళ్ళు ఏదో ఒక 1,000 రూపాయలు పెట్టి యూనిఫామ్, 1,000 రూపాయలు పెట్టి బుక్స్, వాళ్ళ పిల్లాడు అన్నదానానికి ఇచ్చే ఏదో ఈ పిల్ల విద్యాదానానికి ఇస్తే ఇంటర్ వరకు చదువుకుంది ఆరాధ్య. ఆ తర్వాత ఇప్పుడు కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేసి అత్తారేళ్ళకి పంపాలి. పాడు దరిద్రం గుండెల మీద బొరువై కూర్చున్నారు. మూడు పెళ్ళాలకి ప్రైవసీ లేకుండా, ప్రశాంతత లేకుండా అయిపోయింది. ఎప్పుడెటు చూసినా కూడా ఏదో ఒక కూతురు కనపడతానే ఉంటుంది పాడు దరిద్రం అనే దాంతో ఇక అలా కూర్చోబెట్టారు ఆడపిల్లల్ని. కూర్చోబెట్టి సంబంధాలు వెతికితే ఏ కనీసం ఎంత ఏబరిసిద్ధంగా ఉన్న సంబంధాలైనా పెళ్లి ఖర్చులైనా కనీసం మనం పెట్టుకోవాలి, లేదా కనీసం పెళ్ళికి అబ్బాయికి జత బట్టలైనా పెట్టగలిగి ఉండాలి, పిల్లకు పుస్తైనా పెట్టగలిగి ఉండాలి. అలా ఏమీ లేదు కట్న కానుకలు ఆశించకుండా చేసుకునే సంబంధాలంటే ఇహ వాటి గురించి ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి అంతా దాంట్లో ఆ పెళ్ళిళ్ళ పేరయ్య. మొత్తానికి వీళ్ళ రిక్వైర్మెంట్లు వీళ్ళు ఉన్న పరిస్థితులకి తగినట్టుగానే పెద్దమ్మాయికి ఒక సంబంధం తెచ్చాడు. అబ్బాయి పేరు సురేష్. పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి రెండో అమ్మాయికి ఒక సంబంధం తీసుకొచ్చాడు. అబ్బాయి పేరు రాజేష్. పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. చెప్పాలి అంటే గనక ఆ తర్వాత ఇక మూడో అమ్మాయి టర్న్ వచ్చింది. ఆ మూడో అమ్మాయికి ఆ సంబంధాలు కూడా తేలేకపోయాడు ఆ పెళ్ళిళ్ళ పేరయ్య. దాంతో వెతుకుతూ 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 ఉన్న పెళ్ళిళ్ళ పేరయ్యకి ఒక రోజున ఒక కోటానుకోటీశ్వరులైనటువంటి ఒకళ్ళ సంబంధం ఆయనకి అనుకోకుండా వచ్చింది. వచ్చిన ఆ సంబంధం వాళ్ళు పిలిపించారు ఆయన్ని. పిలిపించి వాళ్ళు మంచిగా ఉన్నటువంటి పేదరికంలో పుట్టి పెరిగిన పిల్లైనా క్యారెక్టర్ ఉన్న పిల్లయితే, మంచి పిల్లయితే, కాస్త చూడటానికి ముక్కు మొహం కళగా ఉన్న పిల్లయితే చాలు మాకు అనే వాళ్ళు సంబంధం ఫోటోలు చూపించమన్నారు. ఆయనకి ఎందుకో పాపం జాలి అనిపించింది. పుట్టింట్లో ఏనాడు సుఖపడ్డ బిడ్డలు కాదు, కనీసం అత్తింటికి వెళ్ళినా సుఖపడతారేమో అనే దాంతో ఆరాధ్య ఫోటో చూపించి అమ్మ నాన్నకి నెత్తి మీద రూపాయి పెడితే పైసా కూడా చెల్లరు, అతనికి ఆరోగ్యం బాగోదు, ఆవిడేమీ చేయదు, తినింట్లో కూర్చోటం తప్ప. పెద్దమ్మాయికి నేనే ఓ సంబంధం చూసి చేశాను, వాళ్ళకి తగిందే. రెండో అమ్మాయికి చూసి చేశాను, వాళ్ళకి తగిందే. మూడో పిల్ల ఒక్కటే ఇంటర్ వాడికి చదువుకుంది. పెద్ద పిల్లలిద్దరూ 10th 10th వెళ్ళిపోయారు అత్తారేళ్ళకి. వాళ్ళ బతుకు వాళ్ళ బాధ లేదో వాళ్ళు పడుతున్నారు. ఇక మూడో పిల్ల విషయానికి వస్తే ఈ పిల్ల గురించి చెప్పమంటే మాత్రం వివరాలు చెప్తాను. పిల్ల జాతకం ఇదండి, తర్వాత పిల్ల డేట్ ఆఫ్ బర్త్ ఇది, అమ్మాయి వయసు ప్రస్తుతానికి 24 సంవత్సరాలు. ఏంటి అన్నాళ్ళు ఆపారు అని మీరు అనుకోవద్దు. అమ్మాయి ఇంటర్మీడియట్ అయిన దగ్గర నుంచి పెద్దమ్మాయికి రెండో అమ్మాయికి సంబంధాలు చూసుకుంటూ నేను స్ట్రగుల్ చేసుకుంటూ వచ్చేపాటికి వాళ్ళకున్న పేదరికాలకే మొన్న పోయిన సంవత్సరమే వాళ్ళ రెండో అమ్మాయికి పెళ్ళయింది. ఇప్పుడు మూడో అమ్మాయికి కూడా సంబంధాలు నేనే వెతుకుతున్నాను. కాబట్టి పిల్లకి 24 ఏళ్ల వయసు ఉందమ్మా. ఇక అమ్మ నాన్నలో 10 పైసలు కూడా ఏమీ పెట్టలేరు. అమ్మాయిని కట్టుబట్టలతో మీకు పంపటం తప్ప వాళ్ళు ఏమీ ఇవ్వలేరు. అంటే మాకేమీ అక్కర్లేదు, మేమే వచ్చి కలుస్తాము. అమ్మాయి ఫోటో ఒకసారి టిమ్మనమని తీసుకొని చూశారు వాళ్ళు. చూస్తే ఆవిడ పేరు రాజేశ్వరి, ఆయన పేరు జయదేవ్. సరే మేమే వచ్చి కలిసి మాట్లాడతాములే, పిల్లని చూసుకోవటానికి వస్తామని చెప్పండి ఆదివారం అని చెప్పారు. ఆ తర్వాత పెద్ద పడవంత BMW కారు వేసుకొని సుమతి సదాశివరావు ఉండే ఏరియాలోకి, అసలు ఆ కారు వచ్చిందంటేనే జనాలు అన్నన్నా అని ముక్కు మీద వేలేసుకొని కూర్చున్నారు. వాళ్ళు దిగి వీళ్ళ గదిలోకి వెళ్ళి కూర్చోటానికి కుర్చీ కూడా లేదు. పక్కింట్లో నుంచి 2 ప్లాస్టిక్ కుర్చీలు అడిగి తీసుకొచ్చారు. తీసుకొచ్చి వేస్తే కూర్చున్న వాళ్ళు వీళ్ళకి చెప్పడం మొదలుపెట్టారు. నా పేరు రాజేశ్వరి, మా వారి పేరు జయదేవ్.
ఇక మీతో మేము మాట్లాడాల్సిన ముఖ్యమైన విషయం, మాకున్న ఒక్కగానొక్క కొడుకు, మా అబ్బాయి పేరు రిషి. మా అబ్బాయే అమెరికాలో ఉంటాడు. ఇక మా అబ్బాయి పెళ్లి టైంకి ఇక్కడికి వస్తాడు. మా అబ్బాయికి అంతకుముందు సౌజన్య అని ఒక అమ్మాయితో పెళ్ళయ్యే అనుకోని కారణాల వల్ల డివోర్స్ అవ్వాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మీ అమ్మాయి రెండో సంబంధమే మా అబ్బాయికి. అందుకే పెళ్లి సంబంధం మాట్లాడటానికి వచ్చాము. మీరేమి మాకు కట్న కానుకలు మీరేమి ఇవ్వక్కర్లేదు. ఎంగేజ్మెంటు మాకు ఆనవాయితీ లేదు. డైరెక్ట్ పెళ్లికి మా అబ్బాయి అమెరికా నుంచి వస్తాడు. ఇక మిగతా విషయాలు చెప్పాలంటే అమ్మాయికి కావలసిన బట్టల దగ్గర నుంచి ప్రతి ఒక్క వస్తువులు కూడా మేమే కొని ఉంచుతాం. ఇక మీ విషయంగా చెప్పాలి అంటే గనక మాకు, మేము ఆగర్భ శ్రీమంతులు అని చెప్పాం. మేము కష్టపడి పైకొచ్చిన వాళ్ళమే. మాకు తినటానికి ఉండటానికి బాగానే ఉంది. 5 అపార్ట్మెంట్లు కట్టించాం. ఫ్లాట్లు కాదండి, ఒక్కొక్కటి 100 ఫ్లాట్లు ఉండే అపార్ట్మెంట్లు 5 కట్టించి అమ్మాను. నేను సేల్ చేసే అంతకుముందు నేను అమెరికాలోనే ఉండి వచ్చాను ఇక్కడికే. సో ఒక అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక ఫ్లోర్లో ఒక ఫ్లాట్లో మీరు మీ భార్య ఉండండి. మిగతా 5 ఫ్లాట్ల రెంట్ వస్తుంది, అది తీసుకొని మీరు వాడుకోండి. మీకు కావలసిన బట్టలు కానీ మిగతాయి కానీ మా ఆవిడ కొని పంపించుద్ది. అలాగే మీకు కింద కారు ఉంటుంది, డ్రైవర్ ఉంటాడు. ఎక్కడికైనా వెళ్ళాలంటే మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా పంపించండి. మా అబ్బాయి చాలా మంచోడు. మీ అమ్మాయిని ఒక్క మాట కూడా అనడు, గుండెల్లో పెట్టి చూసుకుంటాడు. అమ్మాయి అమెరికా వెళ్ళిపోయి హ్యాపీగా అబ్బాయితో కాపురం చేసుకుంటే చాలు. ఇక అమ్మాయికి పెట్టాల్సిన నగల విషయాలు, బట్టల విషయాలు, అవి మాకు సంబంధించిన విషయాలు, అవి మీకు అనవసరమైన విషయాలు, ఆలోచించుకొని ఏ విషయం చెప్పండి అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక ఇదమ్మా విషయం మరి అని పెళ్ళిళ్ళ పేరే చెప్తే, ఇప్పుడు రెండో సంబంధం అని ఆలోచించుకుంటా కూర్చునేంత మనకెటూ లేదులే కానీ పంతులు, సరేనని చెప్పేద్దాం అన్నారు వీళ్ళు. ఆరాధ్య ఏవి మాట్లాడేంత ఆరాధ్య వాళ్ళకి లేదు. కాబట్టి శుభ్రంగా ఆరాధ్యకి రిషికి ఇచ్చి పెళ్లి చేయటానికి సుమతి సదాశివరావు ఒప్పుకున్నారు. అంతే, ఇక అటువైపున రాజేశ్వరి ఆరాధ్యకి వెంటనే సెట్లు నగలు రెడీ అయిపోయినాయి. వెండి సామాను రెడీ అయిపోయింది, దాంతోపాటు గోల్డ్ కొంటం రెడీ అయిపోయింది. ఆ అమ్మాయి ఒక్కదానికే ఎక్కడైనా పుట్టింటి వాళ్ళు ఆడపిల్లకు పంపిస్తారు. 500 కేజీలు ఆ అమ్మాయికి అవసరమైనటువంటి పార్సెల్ రెడీ అయిపోయింది. ఆ అమ్మాయి ఇష్టాయిష్టాలు మొత్తం తెలుసుకోవటం అయిపోయింది. ఆ అమ్మాయి ఏం తింటది ఏం తాగుద్ది కనుక్కోవటం అయిపోయింది. అన్నీ అయిపోయిన తర్వాత ముందే వీళ్ళని వచ్చి వాళ్ళు ఒక 4BHK ఫ్లాట్లో దింపేశారు వాళ్ళ అపార్ట్మెంట్లో. ఆ తర్వాత అది లగ్జరీ ఫర్నిచర్ ఉన్నటువంటి ఫ్లాట్, అందులో పనివాళ్ళు ఉన్నారు. సుమతికి సదాశివరావుకి బంగారం కొని బట్టలు కొని పంపించేసింది రాజేశ్వరి. ఇంటి కింద కారుకి డ్రైవరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అవైలబుల్గా ఉంటాం. మల్టీనేషనల్ హాస్పిటల్లో సదాశివరావుకి ట్రీట్మెంట్లో సుమతి లెవెల్ పెరిగిపోయింది. ఆ తర్వాత అదే ఫ్లోర్లో ఉండే మిగతా 5 ఫ్లాట్ల అద్దె కూడా ప్రతి నెల సదాశివరావుకి సూపర్వైజర్ని తీసుకెళ్ళి మనమని జయదేవి చెప్పడం అన్నీ జరిగిపోయినాయి. శుభలేఖలు వచ్చైపోయినాయి. పెద్ద పెద్ద మినిస్టర్ల దగ్గర నుంచి పెళ్ళికి వస్తున్నారని చెప్పి పెద్ద పెద్ద LED స్క్రీన్ల దగ్గర నుంచి పెట్టి కళ్యాణ మండపం కూడా సరిపోదని ఒక పెద్ద గ్రౌండ్స్ తీసుకుని ఆ గ్రౌండ్స్లో పెళ్లికి ఏర్పాటు చేశారు. కరెక్ట్గా పెళ్లి 1 వారం రోజులు ఉందనగా రిషి రావటం, ఈలోపు ఆరాధ్యని బ్యూటీ పార్లర్ వాళ్ళు రావటం, మేక్ ఓవర్లు చేయటం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. ఆ తర్వాత చాలా గ్రాండ్గా అసలు ఇలా పెళ్ళి చేస్తారా అని వీళ్ళు పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఎవరియో సినిమా వాళ్ళే జరుగుతున్నాయి, రాజకీయ నాయకుల పిల్లల పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, పెద్ద పెద్ద సెలబ్రిటీలే జరుగుతున్నాయి అంటే వింటాం తప్ప టీవీల్లో చూడటానికి పక్కింట్లోనో ఎదురింట్లోనో లేదా ఏ పేపర్ ముక్కలైనా పంచదార పొట్లం గట్టో ముంబై రవ్వ పొట్లం గట్టో వస్తే చూడటం తప్ప వీళ్ళు ఎప్పుడు అలాంటి ఎరగరు. అంత గ్రాండ్గా పెళ్ళి అయిపోయిందే. అయిపోగానే రిషి ఇంక ఎక్కువ రోజులు ఇక్కడ ఉండటానికి లేదని, పెళ్ళైన 2 రోజులకే బయలుదేరిపోవాలి అని చెప్పాడు. చెప్పేసరికి వెంటనే రాజేశ్వరి చాలా ఫాస్ట్గా ఆరాధ్యకి తీసుకున్నాయన్నీ ట్యాక్సులు పే చేసి ఆ నగలు, ఆరాధ్యకి తీసుకున్నటువంటి సిల్వరు, దాంతోపాటు 500 కేజీల అమ్మాయికి తీసుకున్నటువంటి పర్సనల్ థింగ్స్ అన్నీ ఉండేటటువంటి పార్సిలు, దాంతోపాటు ఇక ఫుడ్ ఐటమ్స్ దగ్గర నుంచే అన్ని పార్సిల్స్ రెడీ అయిపోయి ముందు పార్సిల్స్ వెళ్ళిపోయినాయి. ఇంపార్టెంట్
తింటే చిన్న చిన్న హ్యాండ్ లగేజ్ వరకే కొంచెం తీసుకున్న తర్వాత ఇక ఆడచ్చ అమ్మ నాన్నని జాగ్రత్తగా ఉండమని చెప్పి వాళ్ళ అక్కలు బావలు కూడా వచ్చారు. వాళ్ళకు కూడా రాజేశ్వరి బట్టలు పెట్టింది, గోల్డ్ పెట్టింది, వాళ్ళను కూడా కొంత అమౌంట్ ఇచ్చి ఏదైనా వ్యాపారం పెట్టుకోండమ్మా అని చెప్పి ఇచ్చాడు జయదేవో. అలా వాళ్ళు కూడా ఆనందపడే చెల్లెల్ని ఎయిర్పోర్ట్ దాకా వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చారు. వెళదామా అన్నాడు ఋషి. అలాగేనండి అన్న తర్వాత ఇక ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కి వీళ్ళు ఆకాశంలోకి ఎగిరిపోయిన తర్వాత వాళ్ళు ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఫ్లైట్ అమెరికా వచ్చింది. దిగారు. దిగిన తర్వాత ఆమె చేతిలో ఉన్న లగేజ్ని కూడా తనే తీసుకుని ట్రాలీలో పెట్టుకున్నాడు. బయట కారు వెయిట్ చేస్తుంది, వెళదాం ఆరాధ్య అన్న తర్వాత వెళ్ళి కారు ఎక్కారు. కారు ఎక్కిన తర్వాత ఆల్రెడీ అప్పటికే వీళ్ళ పార్సిల్స్ వచ్చేసి ఉన్నాయని చెప్పడంతో మధ్యలో అవి కూడా కలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేసరికి తలుపు కొడితే ఒక పెద్ద వయసు ఆవిడే, ఒక 45 నుంచి 50 ఏళ్ల వయసు ఉంటుంది. డోర్ ఓపెన్ చేసింది. ఈవిడ మెయిడ్ అంటాం కన్నా ఒక రకంగా మన ఇంట్లో ఒక మనిషి లాంటి వారు. ఈవిడ కుక్కు, ఇక్కడ పనులన్నీ ఆవిడే చూసుకుంటారు. ఈవిడ పేరు లక్ష్మి అని చెప్పాడు ఋషి. నమస్తే అండి అంటే నాకు నువ్వు నమస్తే చెప్పటం ఏంటమ్మా అన్న తర్వాత మీకేమిష్టమో ఏంటో అన్నీ అమ్మగారు ఫోన్ చేసి చెప్పారమ్మా, నీకు కావలసినవన్నీ నేను రెడీగా పెడతానంటే లక్ష్మే అంటే చెప్పండి ఋషి బాబు అంటే తన లగేజ్ వచ్చింది అనగానే వెంటనే టక 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 ఆ లగేజ్ పైన ఉన్న ఋషి రూమ్లోకి వెళ్ళిపోయింది. ఆరాధ్యవే అన్నీ క్లోసెట్లో సర్దడం అయిపోయింది. అందులో బట్టల దగ్గర నుంచి మేకప్ థింగ్స్ దగ్గర నుంచి చెప్పుల దగ్గర నుంచి మొత్తం నగల దగ్గర నుంచి ఒక్కటి కూడా ఆ లక్ష్మికి దొంగబుద్ధున్నట్లే మొత్తం నీట్గా సర్దేయటం. అసలు ఇల్లు చూసే నోరు తెరిసేసింది ఆరాధ్య. ఇల్లు ఇలా కూడా ఉంటాయా అనే పెద్ద మ్యాన్షన్ అదే. ఆ ఇల్లు అలవాటు చేసుకోవటం, ఆ ఇంట్లో ఏదెక్కడుందో చూసి తెలుసుకోవటానికే తనకి దాదాపు 1-2 నెలల టైం పట్టుద్దేమో. అమ్మ బాబోయ్ ఇంత ఇల్లు ఉంటాయి కావాలి అమెరికాలో అనుకుంది. అనుకున్న తర్వాత ఏంటి అలా చూస్తున్నావు అన్నాడు ఋషి. ఏమీ లేదండి, ఇలాంటి ఎప్పుడు నేను చూడలేదు అంటే సరే ఫ్రెష్ అవ్వు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఫ్రెష్ అవ్వటానికి వెళ్తే అక్కడ పెద్ద బాత్ టబ్బు, ఒక 10 రకాల ట్యాపులు, 10 రకాలుగా వచ్చేటటువంటి షవర్లు, ఇల్లంతా చాలా స్పెషల్గా షాంపూలు, కండిషనర్లు, పర్ఫ్యూమ్లు, ఏంటో బాడీ ఆయిల్స్ అన్నీ పెట్టున్నాయి లోపల. తను చదివిన అంతటి ఇంటర్కి కూడించుకొని ఇంగ్లీష్ చదువు వచ్చు కాబట్టి అవి చూస్తూ కూర్చుంది. స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత ఇక వెళ్ళి తిందామా అన్నాడు. అలాగేనండి అన్న తర్వాత కిందకి తీసుకొని వస్తే అమ్మ మీకు ఇష్టమైనవి ఇవి అని లక్ష్మి రెడీగా పెట్టేసింది. ఋషికి ఇష్టమైనవి అక్కడ పెట్టేసింది. తిన్నాడు, అయిపోయింది, పడుకుందామా అనగానే వెళ్ళాక పడుకున్నారు. భర్త తన్ని ముట్టుకోలేదు. ఇండియాలో ఉన్నప్పుడు ముట్టుకోలేదు భర్త అంటే అమ్మ వాళ్ళంతా అమెరికా వెళ్తున్నారు కదా, బహుశా ఇక్కడ ఏమంత స్పెషల్ ఉంటుందని, అక్కడైతే ఏకాంతం ఉంటుందేమో, అక్కడైతే స్పెషల్గా ఉంటుందేమో, అందుకే అక్కడికి వెళ్ళిన తర్వాత అల్లుడు ఒంటి మీద చేయేద్దాం అనుకుంటున్నాడేమో అని చెప్పి అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన పడుకోమని అటు తిరిగి పడుకున్నాడు. కాసేపు బుక్ చదివేసి ఆరాజ్యకి ఫ్లైటు, జర్నీ వీటన్నిటి వల్ల ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టేసింది. ఏ ఆడపిల్లైనా మొగుడు మీద పడే నువ్వు నా మీద ఎందుకు చెయ్యట్లేదు, నువ్వు బాగున్నావు, అందంగా ఉన్నావు, హైట్ ఉన్నావు, కలర్ ఉన్నావు, సినిమా హీరోలాగా ఉన్నావు, నా కోరిక తీర్చవా, నువ్వు నన్ను ముట్టుకోవా అని అడగలేరు కదా. ఏమో అంతకుముందు డివోర్స్ అయినాయి అంటే మొదటి భార్య జ్ఞాపకాలు ఏమైనా ఆయన్ని బాధ పెడుతున్నాయేమో. ఆడదన్న తర్వాత సంసారాన్ని మనసులోనే గుట్టుగా చేసుకొని రావాలి, సంస్కారం అనేది ఉండాలి, మగాళ్లతో అలా రెచ్చిపోయి రెబల్స్లా మాట్లాడకూడదు, ఆయనే చెప్తారులే ఏదైనా ఉంటే అనుకునే ఆరాధ్య నిద్రపోయింది. ఆ తర్వాత ఆరాధ్యకు దుప్పటి కప్పేసి తను పడుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచాడు. లేచిన తర్వాత ఇంట్లోనే జిమ్ ఉంది, ఆరాధ్య అప్పుడు దాకా చూడాల. ఆ జిమ్లో కాసేపు జిమ్ చేసుకున్నాడు ఋషి. అయిపోయిన తర్వాత ప్రోటీన్ షేక్ రెడీగా పట్టుకుంది లక్ష్మి, అది తాగేశాడు. కాసేపు జాగింగ్కి వెళ్ళొచ్చాడు. వెళ్ళి రాగానే ఫ్రెష్ అయ్యాడు. ఫ్రెష్ అయిన తర్వాత రెడీ అయ్యాడు. రెడీ అయ్యేసరికి అప్పుడు దాకా చూడలేదు, బ్రేక్ఫాస్ట్ చేశాడు. ఆరాధ్య కూడా రెడీ అయింది. అక్కడ కూడా ఒక పూజా మందిరం, అక్కడ కూడా దేవుళ్ళు అన్నీ ఉంటే దండం పెట్టుకున్నమ్మా అంది లక్ష్మి. అని దండం పెట్టుకున్న తర్వాత
ఇక మరి నేను ఆఫీస్కి వెళ్ళిరానా అన్నాడు. అలాగేనండి అంటే బయట వరుసగా ఒక 8 కార్లు ఉన్నాయి, అందులో నుంచే ఒక స్పోర్ట్స్ కార్ తీసుకుని బ్యాగ్ పెట్టుకుని రెడీ అయిపోయి మొగుడు వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు లక్ష్మి లంచ్ బాక్స్ ఇచ్చింది, థ్యాంక్ యూ లక్ష్మి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎక్కువ వాగటం కానీ సొల్లు కానీ సుత్తి కానీ మొగుడు విషయంలో ఉండదు. ఈవినింగ్ వస్తాడు, వచ్చిన తర్వాత మళ్ళీ కాసేపు వ్యాయామం చేసుకొని ఫ్రెష్ అవుతాడు. ఫ్రెష్ అయిన తర్వాత ఆరాధ్యతో పాటు కలిసి కూర్చొని స్నాక్స్ తింటాడు, టీవీ పెడతాడు. ఈ ఛానల్ ఓకేనా అంటాడు. అందులో ఏదైనా లవ్ గురించి కానీ ఏదైనా వస్తే ట్రాష్ అంటాడు. ఏమండి మీకు లవ్ స్టోరీలు నచ్చవా అంటే, బ్రేకప్ అయిన ప్రతి అబ్బాయి ఎందుకు అలా దేవదాసులా తయారవుతాడో తెలుసా? వాడు ఏ అమ్మాయితో అయితే బ్రేకప్ చేసుకున్నాడో అది వాడి రాంగ్ సెలెక్షన్ అనే, అంతకన్నా బెటర్గా ఉండి వాడు ఎక్స్పెక్ట్ చేసినటువంటి లైఫ్ పార్ట్నరు వాడు కోరుకున్న అమ్మాయి వాడికి దొరకలేదే అనే, ఇలాంటి క్యాండిడేట్ని నేనెందుకు నా లైఫ్లోకి వెల్కమ్ చేసుకున్నానా అనే అనేసరికి నవ్వింది ఆరాధ్య. నవ్విన తర్వాత ఇక్కడ బాగుందా నీకు అని అడిగితే బాగుందండి అన్న తర్వాత అమ్మాయి చేతికో ఫోన్ ఇచ్చి, ఇందులో మీ పేరెంట్స్ నెంబరు, మా అమ్మ నాన్నల నెంబరు, నా నెంబరు, లక్ష్మి నెంబరు అన్నీ ఉంటాయి అని చెప్పి ఫోన్ వాడటం నేర్పాడు, ల్యాప్టాప్ నేర్పాడు, ఇంగ్లీష్ నేర్పించాడు. ఆ అమ్మాయికి ఒక్కొక్కటి నేర్పుతూ పోతున్నాడు, రోజుకు కొంచెం చొప్పున. అలాగే ఈరోజు బయటికి వెళదాం, రెడీగా ఉండమని చెప్తాడు. అప్పుడు వరకే అత్తగారు పంపించిన ఏంటో ఆ అమ్మాయి చూడాల. వార్డ్రోబ్ ఓపెన్ చేస్తే అందులో వర్క్ శారీస్ దగ్గర నుంచి ఆ అమ్మాయికి అసలు స్పెషల్గా ఇంతవరకు ఎరగని ఇన్నర్ వేర్స్ దగ్గర నుంచి చాలా స్పెషల్గా ఉండేటటువంటి జీన్స్లు టీషర్ట్లు అన్నీ ఉంటే, ఏమండి ఇది ఎలా వేసుకుంటారో అని, ఈ బట్టలు నేను ఎప్పుడూ ఎరగనండి అనేసరికి, అలా ఎప్పుడు నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు అని ఒక ఫోన్ ఆన్ చేసి ఇదిగో ఇలా డ్రెస్అప్ అవ్వాలని ఆ అమ్మాయి చేతిలో పెట్టి బయటకు వెళ్ళిపోతాడు. నేను వెయినా, నేను వేసి చూపించనా, ఇలాంటి మాటలు కూడా మాట్లాడదు. బయటికి తీసుకెళ్ళి అమెరికా అంతా చూపించడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయికి ఫొటోస్ తీస్తాడు, ఇద్దరు కలిసి ఫొటోస్ దిగుతారు, కానీ ఆ అమ్మాయిని తాకడు. ఆఫీస్కి తీసుకెళ్తాడు. ఆఫీసులో ఆ అమ్మాయికి ఇంగ్లీష్ రాకపోయినా కూడా ఆ అమ్మాయిని వాళ్ళకి పరిచయం చేస్తే హాయ్ అంటే హాయ్ అని పలకరిస్తే, ఆ తర్వాత అమ్మాయికి ఇంగ్లీష్ మాట్లాడటం కొంచెం నేర్పించాడు. అయినా ఆ అమ్మాయిని తాకడు. పోనీ మగడికి ఏమైనా వ్యసనాలు ఉన్నాయా అని ఆ అమ్మాయి అనుకుంటే, స్మోకింగ్ అలవాట్లేదు, డ్రింకింగ్ అలవాట్లేదు, ఫోనుల్లో అడ్డమైన చెత్త చూసే అలవాట్లేదు, ఒక ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్ లాంటి లిమిట్లో లిమిటేషన్లో వాడటం తప్ప అవి కూడా లిమిట్స్కి మించి అతను వాడేది ఉండదు. పోనీ ఫోన్లో ఏవైనా ఎవరైనా అమ్మాయిలు ఉన్నారా, మాట్లాడతాడా, ఏమైనా ఎఫ్ఐఆర్లు ఉన్నాయా అనుకోవటానికి కూడా లేదు. ఆ ఫోన్లో కూడా అతను ఎవరితో ఏమీ మాట్లాడడం, ఆఫీస్ కాల్ వస్తుంది అంతే ఎప్పుడైనా, అది ఆఫీస్ కాల్ అని మనకే అర్థమైపోద్ది, వర్క్ గురించి మాత్రమే మాట్లాడతాడు. ఇండియా నుంచే అమ్మా నాన్నలు ఫోన్ చేసి, బాగున్నావమ్మా, ఎలా ఉన్నావు, ఇద్దరూ బాగుంటున్నారే అని అడిగితే, ఆ అమ్మాయికి అత్తింట్లో విషయాలు పుట్టింట్లో, పుట్టింటి విషయాలు అత్తింట్లో చెప్పుకునే అలవాటు ఉన్న పిల్ల కాదు. వీళ్ళు తినటానికి తిండి లేకుండా పెంచి చచ్చినా, కట్టుకోవటానికి గుడ్డలు లేకుండా పెంచి తగలబెట్టినా, సంస్కారం అనేది మాత్రం సెల్ఫ్గా వచ్చింది ఆ పిల్లల ముగ్గురికి. బుద్ధి జ్ఞానాలు అనేవి ఉన్నాయి వాళ్ళ ముగ్గురికి. దాంతో బాగుంటున్నాం, మా ఇద్దరం చాలా హ్యాపీగా చూసుకుంటున్నారు ఆయన నన్ను, చాలా మంచిగా ఉంటారు ఆయన నాతో అనే చెప్పేదే. అత్తమామలు ఫోన్ చేసినా కూడా చాలా బాగా మాట్లాడుతుంది ఆరాధ్య. నిజం చెప్పాలంటే అత్తగారు తల్లి కన్నా కూడా ఎక్కువ ప్రేమగా ఆప్యాయతగా ఆవిడే మాట్లాడితే. ఇండియా నుంచి ఫుడ్ పార్సిల్స్ వస్తూనే ఉంటాయి, ఉలవచారు దగ్గర మొదలుపెట్టి పూతరేకుల వరకే, తాపేశ్వరం కాజా దగ్గర మొదలుపెట్టి జాంగ్రీ జిలేబీల వరకు ఇది ఉంది ఇది లేదనకుండా వస్తాయి. దానికి తోడు ఇక్కడ ఏదైనా కావాలంటే చిటికలో లక్ష్మి అన్నీ చేసుద్ది. తినటానికి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, ఉండటానికి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, లగ్జరీలకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, కానీ మొగుడు ఎందుకు తాకడో తనని తనకు అర్థం కావటం లేదు. ఆ ఇల్లంతా ఆ మ్యాన్షన్ అంతా తిరిగి గది గది బేస్మెంట్ దగ్గర నుంచే లిఫ్ట్ కూడా ఉంటుంది ఇంట్లో. ఆ ఇల్లంతా తను అలవాటు చేసుకోవటానికి తనకు పట్టిన టైం 3 కాలం. ఆ తర్వాత ఇల్లు అలవాటైందా అని అడిగితే రిషి అయిందండి అనే చెప్తే, బయటికి వెళ్ళినప్పుడు షాప్ చేసుకోమంటాడు, అవి కొనుక్కోమంటాడు, ఈ కొనుక్కోమంటాడు, నువ్వు
అవెందుకు కొనుక్కున్నావని, ఇవెందుకు కొనుక్కున్నావని అసలు ఇలాంటి మాటలే మాట్లాడ్డా, చలిగా ఉందని ఆ అమ్మాయి అంటే ఆ అమ్మాయికి ఇంకా కోట్ వేసుకోమని చెప్పి వెనక నుంచి కోట్ వేస్తాడో, ఆ కోట్ కడతాడో. ఆ అమ్మాయితో చాలా బాగా కూర్చొని ఒక స్నేహితుడు మాట్లాడినట్టుగా నవ్వుతాడు, నవ్విస్తాడు, జోక్స్ వేస్తాడు, మాట్లాడతాడు. ఆ అమ్మాయి పీరియడ్ టైంలో అలా పడుకొని ఉంటే అర్థం చేసుకుంటాడు. ఆ అమ్మాయి కాళ్ళు తన ఒళ్ళో పెట్టుకొని ఆ అమ్మాయి కాళ్ళకి ప్రెషర్ ఇస్తూ ఆ అమ్మాయి కాళ్ళని ఒత్తుతాడు. హాయిగా రిలాక్స్డ్గా పడుకుంటుందే హాట్ ప్యాక్ కోల్డ్ ప్యాక్ లాంటివి తెప్పించి ఆ అమ్మాయి పొట్టలో పిల్లో పెట్టి పడుకోమని చెప్తాడు. వెనకమాల ఆనుడికి రెండు పిల్లోలు పెడతాడు. అసలంత అమ్మాయిని అమ్మాయి తల్లి తండ్రి కూడా నిజంగా అర్థం చేసుకోరేమో. ఇన్ని గుడ్ హ్యాబిట్స్ ఉన్న మగుడు ఎందుకు తన్ని ముట్టుకోవటం లేదు? పెళ్ళై 6 నెలల కాలం అయిపోయింది. బహుశా అడగన వద్దొత్తు, ఆయన అలా అడిగించుకునే పర్సన్ కాదు, అడిగితే ఆయన్ని పద్ధతి కూడా కాదు. ఆయన ఏమైనా అనుకొని బాధపడితే ఆయన నన్ను మాట వరుసకైనా ఒక్క మాట అనరు. తను మాట్లాడుతుంది, ఆ మాటలకి నవ్వుతాడు, జోక్స్ వేస్తుంది, నవ్వుతాడు. ఏదైనా తనకు కావాలని అడిగితే బయటకు వెళ్ళినప్పుడు మర్చిపోకుండా తీసుకొస్తాడు, చాలా ప్రేమగా చూసుకుంటాడు. అంతా దాంట్లో తన భర్త తన్ని ముట్టుకోవటం లేదు. ఎందుకు ఇలా ఉంటున్నాడు ఋషిశృంగుల్లాగా? ఆ అమ్మాయికి ఎందుకు ఈ బ్రహ్మచర్యం అనేది అర్థం కావటం లేదు. బహుశా వయసులో తన నాకన్నా కాస్త పెద్దవాడిని అనుకుంటున్నాడా, పోనీ నాకు చదువు లేదు అనుకుంటున్నాడా, వాళ్ళ కులం కాదనుకుంటున్నాడు, అందగత్తని కాదనుకుంటున్నాడా, పోనీ నేనే దగ్గర అవ్వట్లేదు, అంతకుముందు ఒక మ్యారేజ్ అయ్యింది కాబట్టే నేనేమైనా ఆయన్ని దెప్పుతాననుకుంటున్నారా, ఆయన దూరం పెడతాననుకుంటున్నారా? ఆయన లాంటి దేవుళ్ళంటి భర్తనే ఏ ఆడపిల్ల మాత్రం అలా దూరంగా పెట్టుకోగలుగుతే? చూడటానికి 6 అడుగుల పైన ఎత్తుంటాడు, జిమ్ చేసి కండలు తిరిగిన శరీరం, చాలా అందంగా ఉంటాడు, చాలా కలర్ ఉంటాడు, సినిమా హీరోలు సైతం ఆయన కాలి గోటికి సరిపోరేమో అన్నట్టుంటాడు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు దట్టు ఆయన పెట్టుకుంది ఓన్ బిజినెస్, ఆయన ఎక్కడ వర్క్ చేయడు, ఓన్ ఆఫీసు. దొరబాబులాగా రెడీ అయ్యి మొగుడు అలా సూట్ వేసుకొని వెళుతుంటే రెండు కళ్ళు చాలా అమ్మాయికి చూడటానికి డౌన్ టు అర్త్ ఉండే పర్సన్. గర్వం ఉండదు, అహంకారం ఉండదు, చెడు అలవాట్లు లేవు, తప్పుడు అలవాట్లు లేవు. బయటకు వెళ్ళినప్పుడు కూడా అమ్మాయి గమనిస్తూనే ఉంటుంది. ఫారెన్లో ఆడవాళ్ళు పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటారు, తల తిప్పి కూడా వాళ్ళ వైపు చూడడు, రోడ్ల మీదే ముద్దులు పెట్టుకుంటూ ఉంటారు, హగ్గులు చేసుకుంటూ ఉంటారు. అసలు తన ధ్యాసే అటువైపున ఉండదు. తనేంటో ఆ అమ్మాయి చేపట్టుకుంటాడు, తీసుకెళ్తాడు, చూపిస్తాడు, మాట్లాడతాడు, తినిపిస్తాడు, కొనిపిస్తాడు. ఆ అమ్మాయిని అభిమానంగా పలకరిస్తాడు, గౌరవం ఇస్తాడు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయిని అమ్మ వాళ్ళకి ఫోన్ చేసావా అంటాడు, ఎలా ఉన్నారంట మీ వాళ్ళని, వాళ్ళ గురించి కూడా యోగక్షేమాలు అడుగుతాడు, హెల్త్ బాగుందా, మీ అమ్మగారు నాన్నగారిదే, మీ అక్కయ్య గారు వాళ్ళు బాగున్నారా అని అడుగుతాడు. వీళ్ళ మామగారు ఇచ్చిన డబ్బులతో పెద్దక్క మొగుడు, రెండో అక్క మొగుడు వ్యాపారాలు పెట్టుకున్నారు, వాళ్ళ పరిస్థితి బాగానే ఉంది, ఇదంతా మీ వల్లేనండి అంటే పైన ఒకడు ఉంటాడు, ఆయన్ని దేవుడు అంటారు, ఆయన చేస్తాడు, మనం ఎవరో దేవుడి కన్నా అధికులము కాదు, దేవుడితో సమానము కాదు అని చెప్తాడు. అన్ని చెప్పే మొగుడు ఎందుకు ఇలా ఉంటున్నాడు ఈ బ్రహ్మచారిలాగా అనేది అమ్మాయికి అర్థం కాదు. అంతా దాంట్లో కూడా మాన్సూన్ సీజన్ వచ్చిందంటే అక్కడ విపరీతమైనటువంటి వింటరు సిమ్టమ్స్ స్టార్ట్ అయిపోయి వింటర్ సీజన్ మొదలవగానే ఎందుకో అతనికి ఆ చలి పడదు, పడక మనిషి విపరీతమైన చలి, జ్వరం, సైనసైటిస్ ప్రాబ్లము సెన్సిటివ్గా పెరిగిన వాళ్ళకి ఇలాగే ఉంటుందేమో, నాలాంటి మొరటు మంది అంటే దేన్నైనా తట్టుకోగలుగుతారు అని ఆరాధ్య వెళ్ళి మంచులో ఆడుకుంటూ రిషి చేయి పట్టుకొని తీసుకెళ్ళిపోయి మంచులో తడుపుకొని తెచ్చింది. దాంతో తుమ్ములు, దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి మూలన పడిపోయాడు ఋషి. పడిపోయే పాటికి ఇక అయ్యయ్యో అని నుదురు మీద చెయ్యేసి చూస్తే అట్లపెనం కాలిపోయినట్టు కాలిపోతుంది ఒళ్ళో. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే వైరల్ ఫీవరు అని చెప్పి డాక్టరు ఇలా ఎవ్రీ వింటర్లో, ఎవ్రీ మాన్సూన్ సీజన్లో ఇయర్లీ 2 టైమ్స్ వస్తుంది ఋషి నీకు అని చెప్పి వాళ్ళు మందులు అవి ఇచ్చి పంపించారు. ఆ తర్వాత మొగుడు పక్కనే కూర్చుంది, తల మీద
మీద వెట్ క్లాత్ వేసి తీసి అతనే కాళ్ళ కొబ్బరి నూనె రుద్ది, చేతులు కొబ్బరి నూనె రుద్ది, పడుకో ఆరాధ్య అంటే పర్లేదు పర్లేదు మీరు పడుకోండి అని పడుకోబెట్టింది. లక్ష్మి సూపులు చేసుకొచ్చిస్తే నేను తాగిస్తాను లక్ష్మమ్మ, అలాగే తల్లి తాగిచ్చు అంది లక్ష్మి. ఆ తర్వాత అబ్బాయికి ఫుడ్ పెట్టుకుంది, తిన్నాడు. ఆ తర్వాత నేను స్నానం చేయిస్తానండి మీకు అని ఆ అబ్బాయి టవల్ కట్టుకుంటే మొగుడు శరీరం మెరుస్తుంది చెప్పాలంటే గనక, తల 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 మెరిసిపోతుంటే స్నానం చేయించింది మొగుడికి. చేయించిన తర్వాత తల స్నానం చేస్తానంటే చేయకూడదంటారండి, నాకు చిరాగ్గా ఉంటుంది డైలీ హెడ్ బాత్ చేయకపోతే అని తల స్నానం చేస్తే మొగుడిని బయట కూర్చోబెట్టి ఇండియా నుంచి తెచ్చిన దాంట్లో తను తెచ్చుకున్న దాంట్లో సాంబ్రాణి ఉంటే మొగుడికి వేసింది. ఆ తర్వాత మొగుడికి ఆవిరి పట్టించింది, పసుపు లవంగాలు పుదీనాకు ఇవన్నీ వేసి నవ్వాడు, ఆవిరి తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ బైక్ ఫుడ్ పెట్టి పడుకోబెట్టిన తర్వాత చలికి వణుకుతున్న మొగుడి మీద చెయ్యేసి దగ్గర దగ్గరగా జరిగింది ఆరాధ్య. జరిగిన తర్వాత ఇంకా దగ్గరికి జరిగి మొగుడిని గట్టిగా కౌగిలించుకుంది. చిన్న పిల్లల్లాగా ఒదిగిపోయాడు ఋషి. మొగుడు జ్వరంలో ఉండటమేమో కానీ ఆరాధ్య వయసుకు వచ్చింది. అతను ఆమె భర్త తాళి కట్టాడు. పెళ్ళై దాదాపు 1 సంవత్సరకాలం అవబోతోంది, 11 నెలలు దాటిపోయింది. మొగుడు చాలా అందంగా ఉంటాడు, ఫీలింగ్స్ స్టార్ట్ అయి అతనితో క్లోజ్ అవ్వాలనిపించింది. దాంతోనే గట్టిగా అతన్ని కౌగిలించుకొని అతని నుదురు మీద ముద్దు పెట్టింది, కళ్ళ మీద ముద్దు పెట్టింది, చెంపల మీద ముద్దు పెట్టింది, పెదవుల మీద ముద్దు పెట్టేలోపు ఆమె మూతికి తన మూతికి 2 చేతులు అడ్డు పెట్టాడు ఋషి. పెట్టేపాటికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. ఆయన తప్పుగా ఏమైనా అనుకున్నారా నన్ను, చిచ్చి నేను అలాంటి ఆడదాన్ని కాదు, ఆయన ఏమైనా తప్పుగా తీసుకున్నారా నన్ను అని ఉలిక్కి పడింది ఆరాధ్య మనసు. దాంతో సారీ అండి అంటే ఎందుకు సారీ పడుకో అని చెప్పి ఆమెని పడుకోబెట్టాడు. ఆరాధ్య చాలాసార్లు అతని మీద చెయ్యి కాలు వేసి పడుకుంటుంది. ఆ తర్వాత ఆ చెయ్యి కాలు తీసి పక్కన పెట్టి దుప్పటి కప్పి పడుకుంటాడు. నేను ముట్టుకోకూడదా నా మొగుణ్ణి అనేది ఆరాధ్య బాధ. ఆ తర్వాత అతను ఎప్పుడైనా కూర్చొని ఉంటే తినిపించడానికి చెయ్యి నోటి దగ్గర పెడితే తింటాడు, ఏమీ అనడు. మరి పడుకున్నప్పుడు మాత్రమే ఎందుకు నన్ను దగ్గరికి తీసుకోడు, ముద్దు పెట్టుకోడు, నేను ఎలా అడగాలి నువ్వంటే నాకు ఇష్టమని, నువ్వు నాకు కావాలనే, జరిగిపోయిన నీ గతాన్నేమి నేను నీ విషయంలో తీసుకోవటం లేదని, నువ్వు నా భర్తవనే, నాకు నీతో హ్యాపీగా గడపాలని ఉందనే, నాకు పిల్లల్ని కనాలని ఎలా అడగాలి నేను అని ఆరాధ్య ఒకటే ఆలోచించుకుంటూ ఉండేదే. ఇలా 2 నెలల టైం గడిచిపోయింది. 1st యానివర్సరీకి ట్రిప్పుకు తీసుకెళ్ళాడు, చాలా ఎంజాయ్ చేసింది. అక్కడ చాలా స్పెషల్గా ఉండేటటువంటి క్రాకర్స్ అంటే ఇష్టం అని ఆరాధ్యకి ఆ పేలేలా ఏర్పాటు చేశాడు. ఆకాశంలో నుంచి ఆ అమ్మాయి మీద పూల వర్షం కురిసేలా చేశాడు. ఆ అమ్మాయికి డైమండ్ నెక్లెస్ ప్రెజెంట్ చేశాడు. ఆ అమ్మాయికి రింగ్ పెట్టాడు వేలికి. ఆ అమ్మాయిని అక్కడ అసలు అప్పటి వరకు ఆ అమ్మాయి అలాంటి అందం చూసుండదేమో అలాంటి ప్రకృతిని చూపించాడు, నేచర్ని చూపించాడు. అక్కడ ఉన్న అకామిడేషను ఇలా కూడా ఉంటారా అనే ప్రదేశానికి తీసుకెళ్లి చూపించి కేక్ కట్ చేయించాడు, తినిపించాడు, హ్యాపీ యానివర్సరీ చెప్పాడు, ఖరీదైన బట్టలు కొనిపెట్టాడు. అయిపోయి ఇంటికి 20 రోజుల తర్వాత తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు చెప్పింది అమ్మా నాన్నలకి అత్తామామలకి ట్రిప్కి వెళుతున్నానని. వాళ్ళు అసలు అలాంటి విషయాల్లో డిస్టర్బ్ చేయరు అత్తామామ, అమ్మా నాన్నలు తను చేస్తే తప్ప ఫోన్ చేయరు, అక్కలైనా అంతే. అయితే వచ్చి రాగానే లక్ష్మి దిష్టి తీసేసింది. ఆ తర్వాత లోపలికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇండియా నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే అత్తయ్య మాట్లాడుతున్నారండి అన్న తర్వాత 100 సార్లు చెప్తాడు అండి అనొద్దని ఋషి అని పిలవమని. కానీ ఆరాధ్యకి ఎందుకో భయం, దాంతో ఏమండి ఏమండి అని పిలుస్తుంది, నవ్వుకుంటాడు. వాళ్ళమ్మే వాళ్ళ నాన్ననే జయదేవ్ అని పిలుస్తుంది, లేదా దేవ్ అని పిలుస్తుంది, జయా అని పిలుస్తుంది, రాజీ అని పిలుస్తాడు వాళ్ళ నాన్న వాళ్ళమ్మని. అలాంటిది ఆరాధ్య ఇంకా ఏ కాలం మనిషి. చివరికి ఆరాధ్య వాళ్ళ అమ్మ సుమతి కూడా సదాశివం అనో శివ అనో సదా అనో పిలుస్తుంది వాళ్ళ నాన్నే, సుమా అని పిలుస్తాడు వాళ్ళ నాన్న. ఇదేంటో మరి పాతకాలం నాటిదని నవ్వుకుంటాడు తప్ప ఏమండు. ఏంటి మమ్మీ అంటే ట్రిప్కి వెళ్ళొచ్చారమ్మా అన్నాక ఆ వెళ్ళొచ్చాం మమ్మీ అని చెప్పిన తర్వాత
ఇండియాకి రావచ్చు కదా, సంవత్సరం అయిపోయింది, మీ పెళ్ళై కూడా ఒకసారే చూడాలనిపిస్తుందయ్యా మిమ్మల్ని అని రాజేశ్వరి జయదేవ్ అడిగారు. చూస్తాను అన్నాడు. ఆ తర్వాత ఆడచ్చ వాళ్ళ అమ్మ నాన్న కూడా ఫోన్ చేసి, బాబు అమ్మాయి మీరు పెళ్ళై సంవత్సరం అయిపోయింది కదా, ఒక్కసారి వచ్చి మా కనపడి వెళ్ళకూడదా, చూడాలని ఉందయ్యా, అంటే వీలు చూసుకొని బయలుదేరతామండి అని చెప్పాడు వాళ్ళకి. ఆ తర్వాత ఆఫీస్లో తనేమి ఎంప్లాయ్ కాదు కదా, ఆఫీస్ పనులన్నీ కూడా చూసుకొని అవి క్లియర్ చేసుకొని ఇండియా ట్రిప్ ఉంది, వెళ్ళి ఒక 1 మంత్లోనే తిరిగి వచ్చేస్తాను అని చెప్పి మిగతా పనులన్నీ పిఏలకి సూపర్వైజర్లకి అక్కడున్న వాళ్ళకి అప్పచెప్పుకుంటాడేమో మొగుడు, మరి తనకు అవన్నీ ఏం తెలుసొచ్చు, తను ఏం చదువుకుందనే అవన్నీ ముందు ఎక్కడ వాళ్ళకి అప్పచెప్పేసుకొని ఆ తర్వాత ఆరాచనే బయలుదేరదాం, ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేశాను, లక్ష్మి ఇల్లు జాగ్రత్త, అలాగే బాబు అన్న తర్వాత నువ్వేమీ ఎక్కువ లగేజ్ తీసుకునక్కర్లేదు ఆరాధ్య, నువ్వు అక్కడే మనకు కావాల్సినవన్నీ ఉంటాయి, అవసరమైన హ్యాండ్ పిక్ ఐటమ్స్ ఏమైనా నీకు కావాలంటే తీసుకో, వాల్యుబుల్స్ కూడా ఏమీ వద్దు, ఇంకా వచ్చేటప్పుడు అమ్మే ఇచ్చి పంపుతుంది మళ్ళీ నీకు అని చెప్తే అలాగేనండి అని ఆ అమ్మాయి లగేజ్ సర్దుతూ ఉండగా ఎప్పుడూ లేనిది ఆ అమ్మాయి వార్డ్రోబ్లో కింద వరుసలో ఉన్నటువంటి ఒక లగేజ్ బ్యాగ్ని ఒకలాగు లాగింది. లాగితే దాంట్లో నుంచి అనుకోకుండా ఒకటి చిన్నది చెయ్యంత ఉన్నటువంటి ఒక డైరీ లాంటి బుక్ పడింది. ఓపెన్ చేసి చూస్తే అదే తన భర్త మొదటి భార్య సౌజన్యదే. ఏంటా అని ఓపెన్ చేసి చదవటం మొదలుపెట్టింది. నా పేరు సౌజన్య, మా అమ్మ నాన్న సోన్సో బ్లాబ్లాబ్లా, ఇక నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయిని డీప్గా ప్రేమించాను, అతనితో లెక్కలేనన్నిసార్లు ఇంటిమేట్ అయ్యాను, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం, ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, అయితే మా అమ్మ నాన్నలకి మా క్యాష్లు వేరనే, అతనికి డబ్బు లేదనే అతను నచ్చలేదు, దాంతో ఈ రిషిగాడికి ఇచ్చే వీడమ్మ బాబులకి బోల్డంత డబ్బులున్నాయని, బలిసిన వాళ్ళని, వీడమ్మ బాబులకు ఒక్కడే కొడుకని, చూడటానికి బాగుంటాడని, పైగా అబ్రాడ్లో బిజినెస్ అని తెలిసి వీడికిచ్చి పెళ్లి చేశారు నన్ను. సరే, లైఫ్లో ఇలాంటివన్నీ కట్టి కబోర్డులో పడేయాలి, జరిగిపోయి వదిలేయాలి, నా బాయ్ ఫ్రెండ్తో పోలిస్తే ఈ రిషిగాడు కూడా బాగానే ఉంటాడు అనే దాంతో నేను పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత వీడు ఫస్ట్ నైట్ రోజున నన్ను టచ్ చేయలేదు, వీడేమైనా గేనా ఏంటి, ముట్టుకోడేంటి నన్ను అనేది నాకు అర్థం కాలేదు, బహుశా వీడికి ఇండియాలో ఉంటే ఫీలింగ్స్ రావేమోనని అమెరికాకి వచ్చాము. అమెరికాకి వచ్చిన తర్వాత అమెరికాలో కూడా వాడు నన్ను ముట్టుకునేవాడు కాదు, అంతకుముందు నా బాయ్ ఫ్రెండ్తో కలిసిన నా శరీరం కోరికలతో తప్పించిపోయేదే, దాంతో నేను వీడి ముందు న్యూడ్గా నుంచునేదాన్నే, వీడి ముందే స్నానం చేసి వచ్చి బట్టలు మార్చుకునేదాన్నే, గదిలో నుంచి తలుపేసి బయటికి వెళ్ళిపోయేవాడు, నీకు పోనీ ఎలా కావాలి చెప్పు, పోనీ సిగ్గుబిడి చడుగుతున్నాను చెప్పు, పోనీ నీకు బదులు నేను ఫ్రీ హ్యాండ్ తీసుకోనా, నీకేమైనా భయమా, నీకేమైనా టెన్షనా అనే రోజు సెక్స్ కావాలనే, నువ్వెందుకు నాకు అలా ఉండట్లేదని, నాతో నన్నెందుకు క్లోజ్ అవ్వట్లేదని, నువ్వు నాతో నన్నెందుకు దూరం పెడుతున్నావనే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేసి మరీ వీడిని నిలదీసి అడిగేదాన్నే. దేనికి సమాధానం ఉండదు, ముట్టుకోవడం నాకు అర్థమైపోయింది, చాలామంది హైటు వెయిటు ఉన్న మగాళ్లలో మ్యాటర్ ఉండదు అన్నట్టు వీడు గేఫెలో, వీడు హిజరాగాడు. ఆ విషయం బయటికి రానివ్వకుండా వీడమ్మ బాబు డబ్బులున్నాయి కాబట్టి విషయాన్ని తొక్కేసి వీళ్ళు వీడినిచ్చి నాకు పెళ్లి చేశారు, నా శారీరక సుఖాలని కట్టి కబోర్డులో పెట్టుకొని వీడితో ఉండాల్సిన అవసరం నాకేంటి, అసలు నేనెందుకు వీడితో అడ్జస్ట్ అయిపోయి బ్రతకాలి, ఎక్కడికి 1 ఇయర్ అయిపోయింది, 1 ఇయర్లో ఆల్మోస్ట్ వీడి మీద రేప్ చేయడానికి కూడా సిద్ధపడ్డాను నేను, నన్ను కొట్టాడు వీడు, తోసేశాడు వీడు, పిచ్చి పట్టిందా అన్నాడు వీడు, దాంతో వీడమ్మ నాన్నలకు ఫోన్ చేశాను, నాన్న రచ్చరచ్చ చేశాను, మా అమ్మ నాన్నల్ని పిలిపించాను, పంచాయతీ పెట్టాను, వీడితో తాళి కట్టించుకున్నందుకు ఊరుకుంటానా ఏంటి, వీడికి నేను విడాకులు ఇద్దామని నా బాయ్ ఫ్రెండ్తో ఆల్రెడీ ఇక్కడ మ్యాటర్ ఏమి లేదని వాడికి చెప్పాను, వాడు నన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు, ముక్కుబోసిన మునుపుటోడే నయమని, ఇలా సంసారానికి పనికిరాని గేఫెలో కన్నా నేను ప్రేమించినోడే బెటర్ అనుకున్నారు మా అమ్మ నాన్న, మేమెటు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళం, మాకు సొంత ఇల్లు కూడా లేదు, అలాంటిది వీడిని చేసుకు ందుకు ఊరికే వదిలేస్తానా ఏంటి, ఇదే నేను ఇక్కడ అమెరికాలో ఉండబోయే లాస్ట్ రోజు, నేను ఇండియాకి వెళుతున్నాను, వీడంతేదో తేలుస్తాను, ఆల్రెడీ మా అమ్మ నాన్న
అక్కడ లాయర్లతో మాట్లాడే ఉంచారు. నేను అక్కడికి వెళ్ళటం వెళ్ళటం, వీడు నాకు విడాకులు ఇచ్చేస్తానన్నాడు, ఎలిమని ఇస్తానన్నాడు, కోట్లల్లో డిమాండ్ చేశాను అయినా ఇస్తానన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆ ఎలిమని తీసేసుకొని వీడికి విడాకులు పడేసి నా బాయ్ ఫ్రెండ్ని నేను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటాను. కోరికలన్నీ చంపుకొని ఇలాంటి గేఫేలతో కాపురాలు చేయటానికి నేనే మహాపతివ్రతని, సాధ్వీమణిని అని చెప్పుకోలేను. నాకు కొన్ని కోరికలు ఆశలు ఉంటాయి. ఇలాంటి చెత్త ఫెలో వీడు మనుషులతో మాట్లాడకుండా వీడు ఫ్రెండ్లీగా ఉంటాలో, వీడు మనుషులను ముట్టుకోపోటాలో, వీడికి మనుషులను చూస్తే ఫీలింగ్స్ రాపోటాలో, ఇలాంటి వాటితో ఉండాల్సిన అవసరం నాకేమీ లేదు అని సౌజన్య రాసుకుందే. ఆ బుక్లో సౌజన్య రిషితో పెళ్ళైన ఫోటోలు, అక్కడక్కడ సౌజన్య బాయ్ ఫ్రెండ్ ఫోటోలు, ఇక మిగతాయి చెత్త చెదారం ఏదో ఉన్నాయి. ఉన్న తర్వాత అవన్నీ చూసిన ఆరాధ్య కూర్చుండిపోయిందే. ఆమెను కూడా తాకలేదా? ఆమె జ్ఞాపకాలతో ఆయన రగిలిపోతున్నారేమో, ఆమె ఆ జ్ఞాపకాలతో ఆయన ఆలోచనల్లో ఉండిపోయారేమోనని నేనే అనుకున్నానా? మరి కానీ ఈయనెందుకు ఒక ఆడదాన్ని తాకందే? ఈయనలో ఏముందే? నిజంగానే ఈయన సంసారానికి పనికిరారా? ఆయన నాతో సరదాగా మాట్లాడతారు, నవ్వుతో మాట్లాడతారు, నాకు ఒంట్లో బాగోపోతే కన్న తల్లిలా తండ్రిలా చూసుకుంటారు, నాకేం కావాలో కొని పెడతారు. నాకు ఎప్పుడైనా ఏదైనా నేను హెల్త్ బాగాలేదని తిననని మొరాయిచ్చి కూర్చుంటే భోజనం కలిపి తెచ్చి నోట్లో పెడతాడు. ఆయన పడుకుంటే నాకు దుప్పటి కప్పే చిన్న పిల్లలా పడుకోబెడతాడు. పీరియడ్స్లో ఉంటే అంత ప్రేమగా చూసుకుంటాడు. అసలు ఏంటి ఈయన క్యారెక్టరు? నిజంగానే ఈయన సంసారాన్ని పనికిరాడా? టీవీ చూసేటప్పుడు ఏదైనా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లవ్ స్టోరీలు వస్తే వాటి గురించి చాలా బాగా మాట్లాడతాడు, చాలా బాగా చెప్తాడు. నిజంగా గేస్కి ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయా? ఆయనలో ఏమి స్త్రీ ప్రవృత్తిని నేను చూడలేదే. ఆడదానిలా రెడీ అవ్వాలనుకోవటం, పోనీ ఆడదానిలా ఉండటం, తను చెయ్యేస్తే అసహించుకోవటం, తన్ని కొట్టొచ్చు, తిట్టొచ్చు, టార్చర్ చెయ్యొచ్చు, తన్ని ఇక్కడికి వచ్చాక ఏం చేసినా తన్ని అడిగే దిక్కు లేదు, పట్టించుకునే దిక్కు లేదు. నిజంగా అతను కిరాతకుడైనా తను తన పుట్టింటి వాళ్ళకి చెప్పుకునే అమ్మాయి కూడా కాదో, తనకంత స్తోమత లేదు, స్థితిగతులు లేవో. అలాంటిది అసలు అమ్మాయిని ఒక్క మాట అనడో. నిజం చెప్పాలంటే ఒకప్పుడు పుట్టింట్లో అడుగు తినే బ్రతుకు బ్రతికిన తనకే ఒక్కసారిగా పెళ్లికి ముందు అత్తగారు ఒక యువరాణి లాంటి లైఫ్ ఇచ్చింది. పెళ్ళయ్యాక భర్త ఇక్కడికి వచ్చాక ఒక మహారాణి లాంటి లైఫ్ ఇచ్చాడో, అతన్ని తను ఎలా నిలదీయగలదో, అతన్ని తను ఎలా అడగగలదో, అడిగితే అసలు ఎలా తీసుకుంటాడో, ఏమంటాడో, ఈ విషయాలన్నీ తన అత్తామామలకు తెలుసని సౌజన్య రాసిందే. ఎటు ఇండియా వెళుతున్నాం, విషయం ఏంటో అత్తయ్యతోనే అడిగి మాట్లాడి తేల్చుకుంటే అత్తయ్య సమాధానం చెప్పొద్దుగా, తనతో ఫ్రెండ్లీగానే ఉంటుందిగా. అసలు తన భర్త తనని దూరం పెట్టడానికి ఏం జరిగింది కారణం? ఎందుకు అంతకుముందు మొదటి భార్యతో కూడా ఆయన అలాగే ఉన్నాడో? కోట్ల కోట్లు ఎలిమని ఇచ్చే వదిలించుకోవటానికి నిజంగానే ఆయనలో లోపం ఉందా? అసలు ఏం జరుగుతుంది తన చుట్టూ? ఆమెకేమీ అర్థం కాలేదు. బయలుదేరదామా అన్నాడు రిషి వచ్చి. బయలుదేరదామండి అని ఆ డైరీ తీసే తన బట్టలు అడుగును పెట్టేసింది. పెట్టిన తర్వాత ఇండియాకు వచ్చారు. రాగానే అక్కలు బావలు అమ్మ నాన్న పలకరించారు. తన వాళ్ళకి ఎంత మంచి లగ్జరీ లైఫ్ ఇచ్చాడు ఆయన, అది ఎప్పుడూ మర్చిపోకూడదు. అత్తామావలు చేసిన దాన్నే అక్కల మొహంలో నవ్వులు కనపడుతున్నాయి. అక్కలకి చక్కగా పిల్లలతో కాపురాలు చేసుకుంటున్నారు. అమ్మ నాన్నలో హ్యాపీగా ఉంటున్నారు. వాళ్ళందరికీ ఇవాళ హ్యాపీ లగ్జేరియస్ లైఫ్ ఉందంటే అది తన వల్ల అంటం కన్నా ఆయన వల్లే అనేది మాత్రం నిజం. ఇక మామగారు అత్తగారు తన్ని సొంత కన్న బిడ్డ కన్నా ఎక్కువగా చూస్తారు. ఒక రోజున అత్తగారు బోలెడన్ని నగలు ఈ సంవత్సర కాలంలో కొన్నానని తీసుకెళ్లి తన కూర్చోబెట్టి చూపిస్తూ కూర్చుంది. అవన్నీ చూస్తూ ఉండగా అత్తయ్య, ఈయనను మామగారు ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే మామయ్య కొత్త కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయించారమ్మా, రిషికి అది చూపిద్దామని తీసుకెళ్లారు. ఈసారి 500 ఫ్లాట్స్ అవి, దాంతోనే రిషి చూస్తాడని చెప్పి తీసుకెళ్లారు. బిజినెస్ పని మీద వెళ్ళారా అంది అత్తగారు. అన్న తర్వాత ఆడా అంటే ఆ అత్తమ్మ అంటే వెళ్ళేటప్పుడు ఏమైనా స్పెషల్గా కావాలంటే చెప్పరా, ఎక్కువ టైం ఉండరంటగా 1 మంత్ ట్రిప్ ఏనని చెప్పాడమ్మా రిషి. ఆర్డర్ ఇస్తాను అవన్నీ అంటే అత్తయ్య
నేనంటే మీకు చాలా ఇష్టం కాదు, ఇష్టమేంటమ్మా ప్రాణం, నువ్వు నా సొంత కూతురు లాంటి దానివే. అవునా, నిజంగానే నన్ను కూతురు అనుకుంటున్నారా పిచ్చిదానా, ఎందుకు అనుకోని తల్లే అన్న తర్వాత, అయితే నాతో రండత్తమ్మా అని ముందు డైరీ చేతిలో పెట్టింది. ఆవిడ మొత్తం డైరీ అంతా చదివింది సౌజన్యది. చదివిన తర్వాత ఆవిడ అలా ఆరాచి వైపు చూస్తుంటే చేయి పట్టుకొని దేవుడి గదిలోకి తీసుకెళ్ళి దేవుడి మీద ప్రమాణం చేసి హారతి వెలిగించి కర్పూరం ఆర్పించి తన నెత్తి మీద చేయి పెట్టుకొని తన భర్త ఫోటో చేతిలో పట్టుకుంది. పట్టుకొని, మీ అబ్బాయి గేనా అత్తయ్యా, మీ అబ్బాయి సంసారానికి పనికిరారా, మీ అబ్బాయిలో ఉన్న ప్రాబ్లం ఏంటి, ఎందుకు మీ అబ్బాయి అంతకుముందు ఉన్న ఆవిడ్ని ముట్టుకోలేదు, ఇప్పుడు ఉన్న నన్ను ముట్టుకోవటం లేదో, ఆయన సంసారానికి పనికిరారా, ఆయనలో లోపం ఉందా, అన్నీ మీకు తెలుసని తను డైరీలో రాసిందే. ఆయనకి అసలు ఏంటత్తయ్యా ప్రాబ్లమో ఏంటో నాకు మీరు చెప్పకపోతే నేను ఎలా తెలుసుకోగలుగుతానో, ఇదేదో ఆయన్ని అనుమానించో మీ మీద అనుమానంతోనో ఆయన్ని వదిలేయటానికో డివోర్స్లు ఇవ్వటానికో నేను అడగట్లేదు. మా అమ్మ నాన్నలకే నా అక్కలకి బావలకి అంత మంచి లైఫ్ ఇచ్చిన దేవుళ్ళు లాంటి వాళ్ళు మీరు. ఆయన నన్ను చాలా ప్రేమగా హ్యాపీగా చూసుకుంటున్నారు, మీరు చూసుకుంటున్నారు, కానీ నా భర్త నన్ను ఎందుకు తాకట్లేదో, లోపం నాలో ఉందా ఆయనలో ఉందా, ఎందుకు సౌజన్య ఇలా డైరీలో రాసింది చెప్పరా ప్లీజ్ అని అడిగింది ఆరాధ్య. ఇంతటితో ఈ కథ మొదటి భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి జి ఆమ్నే శ్రీనివాస్ గారు. ఇలాంటి ఎన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముగింపు భాగం చాలా బాగుంటుంది, మిస్ అవ్వకండి. చాలా ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి మనకి. ఇలాంటి లైఫ్ కూడా ఒక అబ్బాయి లీడ్ చేస్తాడా, ఒక అబ్బాయి జీవితంలో కూడా నిజంగా ఇంత వింతలు జరుగుతాయా అనే చాలామంది తెలియని వాళ్ళు తెలుసుకునేలా ఉంటుంది ఈ కథ. కాబట్టి డోంట్ మిస్ సెకండ్ పార్ట్. ముగింపు భాగంతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.